అతని చూపు ఎదురుగా ఉన్న ఒక వృద్ధ దంపతుల మీద పడింది. ఇద్దరూ చాలా ముసలివాళ్లు. భర్త ఆసరాతో భార్య నెమ్మదిగా నడుస్తుంది. కొంచెం దూరం వెళ్లి అక్కడ కూర్చుండిపోయింది. భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఇంతలో రవి వెళ్లాల్సిన ట్రైన్ వచ్చేసింది. తన సామాన్తో టీ కాఫీ అంటూ అరుచుకుంటూ బండెక్కేశాడు. తిరిగి సాయంత్రం రవి వచ్చేసరికి కూడా ఆ దంపతులు అక్కడే ఉన్నారు. రవి తన మనసులో అరే ఏంటి వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అనుకున్నాడు. చీకటి పడుతోంది, వాళ్ళు అక్కడి నుండి కదల్లేదు, అక్కడే ఉన్నారు. రవి వాళ్ళని అలా చూస్తూ ఉండలేకపోయాడు. దగ్గరికి వెళ్ళి అమ్మా ఎవరు మీరు? ఉదయం నుండి చూస్తున్నా, ఇక్కడే ఉన్నారు. ఎందుకనున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండైనా వస్తున్నారా? ఎవరైనా రావాలా అని అడిగాడు. ఆ ముసలతను జేబులో నుంచో కాగితం తీస్తూ బాబు మా ఇద్దరిలో ఎవరమూ చదువుకోలేదు. ఇందులో మా పెద్దబ్బాయి అడ్రస్ ఉంది. ఒకవేళ వాడేదైనా పనిలో ఉండి స్టేషన్కి రాకపోతే ఎవరికైనా ఈ కాగితం చూపిస్తే అన్నయ్య ఉండే అడ్రస్కు తీసుకెళ్తారని మా చిన్నబ్బాయి రాసిచ్చాడు అని ఆ పేపర్ను రవికిచ్చాడు. కాగితంలో రాసింది చదివిన రవికి నోటి నుంచి మాట రాలేదు. అతని కళ్ళల్లో కన్నీటి చుక్కలు ఒక్కొక్కటిగా నేలపై రాలుతున్నాయి. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, దయచేసి వీరిద్దరినీ మీ టౌన్లో ఉన్న ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయండి, మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని రాసి ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి కొడుకులను కనే కంటే పిల్లల్లేని దంపతులుగా మిగిలిపోవడమే మంచిది కదూ. మనలో కూడా ఇటువంటి కొడుకులుంటే వారికి కనివిప్పు కలిగేలా దీన్ని 10 మందికి తప్పక షేర్ చేయండి. ముందు తరాలను కొద్దిగా అయినా బాగుపరచడానికి ప్రయత్నిద్దాం. జై హింద్.